ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. లాస్ట్ వీక్ వి హావ్ లెర్న్ దట్ వెన్ గాడ్ హడ్ షట్ అనాస్ హోమ్ షి వెంట్ అండ్ క్రైడ్ టు గాడ్. గత వారం మనం నేర్చుకున్నాం, దేవుడు హన్నా గర్భాన్ని మూసివేసినప్పుడు ఆమె దేవుని సన్నిధికి వెళ్లి మొరపెట్టినటువంటి సందర్భాన్ని మనం గ్రహించి ఉన్నాం. యు నో ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ డిజాస్టర్ వెన్ డిసీజ్ వెన్ ప్రాబ్లమ్స్ కమ్స్ వి షుడ్ నాట్ బి బిటర్ విత్ గాడ్. మనము శ్రమలు కష్టాలు శోధనలు మన జీవితాల్లో వచ్చినప్పుడు దేవునితో దేవుని విషయంలో మనము చేదు తత్వంతో ఉండకూడదు, దేవుని మీద కోపంతో ఉండకూడదు, విరోధ భావంతో. బికాజ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఆన్ ద వరల్డ్ వి కెనాట్ బి బ్లేమింగ్ గాడ్. లోకంలో జరుగుచున్న సమస్తానికి దేవుడే కారణం అన్నట్టుగా మనం నిందించకూడదు దేవుణ్ణి. వై ఆమ్ ఐ టెల్లింగ్ యు దిస్? నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, బికాజ్ సమ్ టైమ్స్ Something's happened because we do it. Endukante konni saarlu konni karyalu enduku jarugutayi ante manam chesinanduku avi jarugutu untayi. Sometimes something's happening in our lives because others do it. Konni saarlu emo vere vallu evaro itharulu edo chesina dani batti mana jeevithamlo konni karyalu jarugutu untayi. Sometimes it happens because God does it. Konni saarlu emo devudu karyam chesinanduku konni karyalu jarugutu untayi. You know, when I was small there was one song I used to hear. Nenu chinna vayasulo unnappudu eppudu oka paata vintu undevani. You know, the singer was telling how and he and his friends were the best friends. మరి ఆ గాయకుడు ఏమంటున్నాడంటే తాను తన స్నేహితులు ఎంత మంచి స్నేహితులుగా ఉన్నారో, ఎలా కలిసిమెలిసి తిరుగుతున్నారో చెప్తున్నాడు. You know, they got into so many problems because they were young. They shook up and went ahead. వారికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వారు యవన స్థితిలో యవన ప్రాయంలో ఉన్నారు గనక వాటన్నిటిని విదిలించుకొని వారు ముందుకు సాగి వెళ్తున్నారు ప్రభు సన్నిధిలో. And they would just forget the problems behind and go friends. సమస్యలన్నీ వెనుకకు విడిచి మర్చిపోయి ముందుకు సాగి వెళ్తున్నారు. But one time his friend Mike was learning to fly aeroplane. Aithe oka sandarbhamlo atani snehithudu Mike ane vyakti aeroplane nerchukodam prarambhinchadu. And suddenly while learning some technical problem takes place, the plane comes crashing down, his friend dies at a young age. Aithe aa vimanam nerchukune aa prayatnamlo mari aa vimanam edo sankethika lopamnu batti kinda padipoyi koolipoyi akkadikakkade aa vyakti chanipoyadu. And the singer says, why should he die young and why God could not take care of మరి అంత యవ్వన వయసులో చిన్న వయసులో ఆ పిల్లవాడు ఎందుకు చనిపోవాలి? ఆ విషయంలో దేవుడు బాధ్యత తీసుకోవచ్చు కదా, కాపాడవచ్చు కదా అంటున్నాడు. Why at a young age he has to disappear? అంత చిన్న వయసులోనే ఎందుకు అదృశ్యం అయిపోవాలి అన్నట్టుగా అడుగుతున్నాడు. Why I have to be lonely? ఎందుకు ఇప్పుడు నేను ఒంటరితనంతో ఉండాలి అన్నట్టుగా. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, rather I feel like asking that singer, when did God tell you to make aeroplane and fly? మరి నేను ఆ పాట రాసిన వ్యక్తిని అడగాలనుకున్నాను, నీ స్నేహితునికి దేవుడు ఎప్పుడైనా చెప్పాడా నువ్వు వెళ్లి విమానం నేర్చుకోమని? The birds are made to fly. పక్షులు ఎగరటానికి అన్నట్టుగా చేయబడ్డాయి. Man is made to walk. మనుషుడేమో నడక నేర్చుకుని నడవటానికి చేయబడ్డాడు. But what we have done? అయితే మనం ఏం చేసాం? We have created everything like a bike, car, an aeroplane, any accident take place. Where is God? మనమే ఇవన్నీ తయారు చేసుకున్నాం, ఈ వాహనాలన్నీ బైకులు కార్లు విమానాలు ఇవన్నీ తయారు చేసుకుని అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడు అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉంటాం. You know, when I was small, there was no vehicle. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్న వయసులో ఏ వాహనాలు ఉండేవి కాదు అక్కడ. Because in the campus where I was staying, very few people had cycle. నేనున్నటువంటి క్యాంపస్ లో చాలా కొద్ది మంది దగ్గర మాత్రమే సైకిళ్లు మాత్రమే ఉండేవి, అక్కడ వాహనాలు ఏమీ లేవు. And I can tell you, without any vehicle, when we used to play football or volleyball or basketball, we used to run and hit each other. మరి నేను మీకు చెప్తున్నానండి, ఈ వాహనాలు ఏవి లేనప్పుడు చక్కగా మేము పరిగెడుతూ వాలీబాల్ గానీ మరి బాస్కెట్బాల్ గానీ అన్ని ఆడుతూ ఉండేవారం, ఒకరితోకరు గుద్దుకుంటూ ఉండేవారం. బట్ ఇన్ ద మెనీ accidents, nobody died. ఎన్ని ప్రమాదాలు సంభవించినా ఎవరు చనిపోయే పరిస్థితి ఉండేది కాదు అక్కడ. బట్ వన్స్ యు సిట్ ఆన్ ఎ మ్యాన్ మేడ్ థింగ్, ఎ కార్, బైక్ ఆర్ ఎ ట్రక్ ఆర్ ఎ ఏరోప్లేన్, an accident take place, something disastrous happens. Aithe manushudu tayar chesinatvanti vahanalu ee car lo gaani bike meeda kaani vandi bus lo kaani vandi vahanamlo edaina kaani velutunnappudu edaina akasmathaga pramadam sambhavisthe anukoni paristhithulu ediravutuntayi, vyaktulu chanipothuntaru. And what do we do? Manam em chestu untam appudu? We say, where is God? Appudu antam devudu ekkada unnadandi antam prashnistuntam. You know, there are many things God is blamed for, wrong things, and for good things we take our own credit. చూడండి, చాలా విషయాల్లో తప్పుడు కార్యాలు జరిగినప్పుడేమో దేవుడే అన్నట్టుగా కారణం అన్నట్టుగా దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం, మంచివి ఏమైనా జరిగితే దానికి రావాల్సిన ఘనత అంతా మనం పొందుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన ఏంటండి, అంటే చెడ్డవి ఏమైనా జరిగితే దేవుడే కారణం అంటాం, మంచి ఏమైనా సంభవిస్తే దానికి నేనే కారణం అన్నట్టుగా ఘనత మనం తీసుకుంటూ ఉంటాం. సో ఎనీవే, హియర్ వి సీ హానా, ఇన్ ఆల్ హర్ డిఫికల్టీస్, ఇన్ ఆల్ హర్ ప్రాబ్లమ్స్, she never gave up on God. Sare ikkada hanna vishayanni manam chusinatlayite anta kashtamainaatvanti paristhithila madhyana shramala madhyana ame devunni meeda aashalu odulukoledu. Romans 8:35, what does it say?
రోమా పత్రిక 8:35 మనకి ఏం చెప్తుందో చూద్దాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా? బైబిల్ అంటుంది ఇక్కడ మనకు, హూ షల్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? ట్రిబ్యులేషన్, డిస్ట్రెస్, ఆర్ పర్సిక్యూషన్, ఆర్ ఫామిన్, ఆర్ నేకెడ్నెస్, నథింగ్ కెన్ సెపరేట్ us. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? వై ఐ లైక్ దట్ వర్స్. ఆ వచనం అంటే నాకు అంతగా ఎందుకు ఇష్టం అంటే, బికాజ్ మెనీ టైమ్స్ ఈవెన్ ఇన్ మై లైఫ్ వెన్ హార్డ్ టైమ్ కమ్స్ ఐ ఫీల్ లైక్ గివింగ్ అప్ ఆన్ గాడ్ అండ్ బికమింగ్ ఎ నార్మల్ నేచురల్ హ్యూమన్. సహజంగానే కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మీద ఆశలు వదులుకొని ఒక సాధారణమైనటువంటి మామూలు మనిషిగా మారిపోవాలని దేవుని మీద ఆశలు వదులుకోవాలనుకుంటాం. 2001 2001వ సంవత్సరంలో డూయింగ్ మై ఫైనల్ ఇయర్ బీబీఏ ఫైనల్ ఇయర్ లో నేను చదువుతూ ఉన్నాను. అండ్ వెన్ ఐ వాస్ స్టడీయింగ్ సడన్లీ గాడ్ మూవ్డ్ మీ సమ్హౌ టు స్టార్ట్ ఎ స్మాల్ స్కూల్. నేను చదువుతున్నప్పుడు ఒక స్కూల్ ప్రారంభించినట్లుగా దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు. ఆ యవన ప్రయాణంలోనే చిన్న వయసులోనే కట్టడం ప్రారంభించాను. అండ్ వెన్ ఐ వాస్ ట్రైయింగ్ టు ఫినిష్ సమ్హౌ ఐ గాట్ ఎ స్మాల్ ప్లేస్ అండ్ స్టార్టెడ్ పుట్టింగ్ అప్ ద బిల్డింగ్. మరి నేను ప్రారంభించినప్పుడు నాకు కొన్ని పేమెంట్స్ వచ్చేవండి, అవి వచ్చాయి. నేను వెంటనే కట్టడం ప్రారంభించాను, కట్టడం మొదలు పెట్టాను. 3 rooms, 3 గదులు మొదలు పెట్టాను ముందుగా. Because I was only about 26 years old, I didn't know the politics of the place. అప్పుడు 26 సంవత్సరాల చిన్న వయసులో ఉన్నాను గనక ఈ రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారాలు నాకేం తెలియదు. And the person who was building also never told me that we have to go and talk to mayor and pay some money here and there. మరి ఆ బిల్డింగ్ కట్టేవారు కూడా ఎవరు కూడా నాకేం చెప్పలేదు. మేయర్ గారికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది, ఇలాగ చేయాల్సి ఉంటుంది అని ఏమి వ్యవహారాలు ఏం చెప్పలేదు ఎవరు నాకు. అండ్ వన్స్ దే పుట్ ద స్లాబ్, ఒకసారి వారు స్లాబ్ వేసిన తర్వాత సడన్లీ నెక్స్ట్ వీక్ ద గవర్నమెంట్ పీపుల్ కేమ్, జేసీబీ బ్రోక్ ఎవ్రీథింగ్ విద్ ఇన్ 15 minutes అన్నమాట. అకస్మాత్తుగా ప్రభుత్వం వారు వచ్చేసి 15 నిమిషాల్లో మరి ఆ జేసీబీని తీసుకొచ్చి మొత్తం కూలగొట్టేసి వెళ్ళిపోయారు ఉన్న పాటున. అకస్మాత్తుగా ఐ వాస్ షాక్డ్, నేను ఆశ్చర్యపోయాను. I said, I am doing for the poor people. అరే బీద ప్రజల కొరకు నేను ఈ పని చేస్తున్నాను కదా. I want to start a church there. అక్కడ ఒక చర్చ్ మొదలు పెట్టాలనుకున్నాను. Why God is not helping? ఎందుకు దేవుడు నాకు సహాయం చేయట్లేదు ఇలాగా? But at that time I didn't know God was helping me through my enemies. అయితే నా శత్రుల ద్వారా ఆ సమయంలో దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు అన్న విషయం నాకు అర్థం కాలేదు అప్పుడు. ఆ ప్రస్తుతం. Because when they broke. ఎందుకంటే వారు దాన్ని పగలగొట్టినప్పుడు the news spread in the college like mad. ఆ కాలేజ్ అంతట్లో కూడా ఇక్కడ జరిగిన సంఘటన గురించిన వార్త వ్యాపించింది అంతటా. బట్ వన్ మ్యాన్ కేమ్ అండ్ టోల్డ్ యు రీబిల్డ్ అగైన్ ఐ హెల్ప్ యు. అయితే ఒక వ్యక్తి వచ్చి నాకు చెప్పాడు, నువ్వు తిరిగి కట్టు పునర్నిర్మాణం చేస్తే నేను అంత సహాయం చేస్తానన్నాడు, డబ్బు సహాయం చేస్తానన్నాడు. ఐ హెల్ప్ మీ ఫర్ 5 ఇయర్స్. ఆ వ్యక్తి నాకు 5 సంవత్సరాల పాటు సహకరించి సహాయం చేసి ఉన్నాడు. సో వై యామ్ ఐ టెల్లింగ్ యు దిస్? ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు ఎవరీబడీ. చెడు కార్యాలు అందరికి జరుగుతుంటాయి సహజంగానే. డిజాస్టర్ కమ్స్ ఇంటు ఎవ్రీబడీస్ హోమ్. ప్రతి గృహంలో శ్రమ వస్తుంది, కష్టం, బాధ వస్తుంది. ఎవ్రీబడి ఫేసెస్ పావర్టీ వన్ టైం ఆర్ అదర్ ఇన్ దేర్ లైఫ్. జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒక బీదరికాన్ని అనుభవిస్తూ ఉంటారు. అట్ దట్ టైం యు షుడ్ కమ్ మోర్ క్లోజర్ టు గాడ్ అండ్ నాట్ రన్ అవే ఫ్రమ్ గాడ్. అటువంటి సమయంలో దేవుని నుంచి దూరంగా పారిపోవడం కాదండి, దేవునికి దగ్గరగా సన్నిహితంగా రావాలి. ఇన్ ద స్టోరీ వి సీ ఆఫ్టర్ హానా ప్రామిస్డ్ గాడ్. If you read 1 Samuel 120, it says, Wherefore it came to pass, when the time was come about after Hannah conceived, and she bore a son, and called his name Samuel. ఈ కథలో మనం చూసినట్లయితే హన్నా మరి కుమారుని గర్భం ధరించి కుమారుని కన్నప్పుడు అతనికి సమూయేలు అని పేరు పెట్టాను. At the right time, God gave her a son. సరియైన సమయంలో దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇచ్చి ఉన్నాడు. God gave her. ఎప్పుడు ఇచ్చాడండి దేవుడు ఆమెకు కుమారుణ్ణి? His timings. ఆయన సమయంలో, ఆయన అనుకున్న సమయంలో. Maybe God was waiting to hear from her what she is going to do with the son. ఆ కుమారుని విషయంలో ఆమె ఏం చేయబోతుందన్న తీర్మానాన్ని దేవుడు వినటానికి అన్నట్టుగా కనిపెడుతున్నాడేమో. Maybe today you are watching, maybe God wants to bless you. But before that he wants to hear from you what you going to do with that blessing. ఒకవేళ ఈ రోజు నువ్వు వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ నువ్వు ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నట్లయితే ఆ ఆశీర్వాదంతో నువ్వు ఏం చేయదలుచుకున్నావో దేవుడు గమనిస్తున్నాడు, ఆయన వినాలని కోరుచున్నాడు. ఎందుకంటే కొందరు వారి సొంత కుటుంబం కొరకు వారి భోగేచ్ఛముల నిమిత్తం అడుగుచున్నారని చెప్తున్నాడు. వారు దాని కొరకు పిలువబడిన వారు కాదండి. మనము సేవ చేయించుకోవడానికి కాదు గానీ సేవ చేయటకు పిలువబడి ఉన్నాం. That's why we see Hannah's life. God did not give a girl, he gave a boy.
అందుకనే హన్నా జీవితంలో మనం చూసినట్లయితే ఆమెకు కుమార్తెని ఇవ్వలేదు కానీ ఒక కుమారుని మగబిడ్డని ఇచ్చి ఉన్నారు. A lady cannot work in the temple, she needed a boy. దేవునికి తెలుసండి, ఒక దేవాలయంలో పని చేయడానికి ఒక అమ్మాయి కాదు గానీ ఒక కుర్రవాడు అబ్బాయి కావాలని దేవునికి తెలుసు. సో టుడే అందుకనే ఈ రోజు maybe some of you who are watching this telecast, meelo kondari karyakramanni veekshistunnatvanti priyalaina varu meelo kondaru, maybe you have been praying for something for very long, chaala kaalamuga edo oka vishayam koraku kavalani prarthistu devunu adugutunnaru, you are asking for God from very long, chaala kaalamuga deergha kaalamuga devunu adugutu vastunnaremo, but today can you pray and tell God, if God gives that, what are you going to do for God and his ministry? అయితే ఈ రోజు దేవుడు గనక మీరు ఏదైతే అడుగుతున్నారో అది ఇస్తే గనక దాంతో మీరు ఏం చేయబోతున్నారో, ఆయన పరిచర్య కొరకు ఏం చేయబోతున్నారో ఆయనకు చెప్తారా ఒకసారి? If God is ready to heal you, once you get healed, can you promise God and go to God and say, Lord, once I heal, I'm going to be a testimony for you? దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, ఒకవేళ నువ్వు స్వస్థత పొందుకుంటే, నువ్వు స్వస్థత పొందుకున్న తర్వాత ప్రభువా నీ సాక్షిగా నేను ఉంటానని నువ్వు ఆయనతో ఒక మాట ఇచ్చి సెలవిస్తావా, ఆయన ఒప్పందం చేసుకుంటావా ఆయనతో? Maybe you are praying for finances for a very long time, chaala kaalamga chaala deergha kaalamga aardhika vanarulu kavalani prarthistunnavemo oka vela, maybe God is ready to give you, devudu ivvataniki neeku siddhangane unnademo oka vela, are you ready to promise and tell God, when you give me the finances, I will use part of the finances to support your ministry, your pastor, and I'll serve the poor. దేవుడు నిన్ను ఆర్థికంగా ఆశీర్వదించిన తర్వాత ఆయన పరిచర్య కొరకు, పాస్టర్ గారి కొరకు, మందిరం కొరకు, ఆయన పని కొరకు ఆర్థికంగా కొంత సహకారంగా ఉంటానని నేను వాగ్దానం చేస్తావా, ఒప్పందం చేసుకుంటావా దేవునితో? So after getting the child, the child was big enough. In 1 Samuel 1:27-28, what does it say? మొదటి సమయాలు 2:27-28 వచనాల్లో ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు విని ఆయన నాకు అనుగ్రహించాడు. As promised by the Lord, God gave her a son. మరి దేవునితో వాగ్దానం చేసిన ప్రకారం దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇచ్చి ఉన్నాడు. After getting a son, did she change her mind? కుమారుని ఇచ్చిన తర్వాత ఆమె మనసు మార్చేసుకుందా, ఆలోచన మార్చుకుందా? She kept her promise. ఆమె ఆ మాట నిలబెట్టుకుంది. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, it is very easy to keep a promise when you have nothing. నీకు ఏమీ లేనప్పుడు మాట నిలబెట్టుకోవడం అన్నది సహజమే, మంచిదే. But when you have everything, to keep a promise to God is very hard. అయితే నువ్వు సమస్తం కలిగి ఉన్నప్పుడు, సమృద్ధిగా ఉన్నప్పుడు దేవునితో మాట నిలబెట్టుకోవడం అన్నది కష్టం. The world is like a magnet. ఈ లోకము ఆయస్కాంతం లాంటిదండి. Because very we may tell ourselves I will take care of money, but very soon when you get money, money will take care of you. డబ్బును జాగ్రత్తగా చూసుకుంటాను అంటాం కానీ డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బే మనల్ని స్వాధీనంలోకి తీసుకుంటుంది. Sometimes may God may want to bless you. కొన్నిసార్లు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. He may want to lift your children up. నీ చిన్న బిడ్డల్ని పైకి లేపాలని కోరుచున్నాడు దేవుడు. He is waiting that you make a promise like Hannah and keep it. అయితే హన్నా వలె నువ్వు కూడా ఒక మాట ఇచ్చి నా మాట నిలబెట్టుకోవాలని కోరుచున్నాడు ఆయన. There are many people today whom I know, when they are in poverty, when they are sickness, they promise God so many things, but when everything becomes all right, they not only keep the promise, they forget even God. అనేకులు నేను ఎరుగుదును, వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు, వారు బీదరికంలో ఉన్నప్పుడు దేవునికి మాట ఇస్తారు, ఓ నేను అలా ఉంటాను ఇలా చేస్తానని, కానీ వారు అన్ని బాగుపడిన తర్వాత వారి మాట నిలబెట్టుకోకుండా దేవునే మర్చిపోయిన వారు కూడా ఉన్నారండి. అలాంటి వారిని నేను ఎరుగుదును. I got a phone call from a relative from America last week. గత వారము అమెరికా దేశం నుండి మా బంధువులలో ఒకరు నాకు ఫోన్ కాల్ చేసి ఉన్నారు. That person was orphan. ఆ వ్యక్తి ఒక అనాథ, ఎవరు లేరు. Both of us studied in Bangalore. మేము ఇరువురం కలిసి బెంగళూరులో చదువుకున్నాం, విద్యను అభ్యసించాం. And that my friend relative wanted to do ministry. నా స్నేహితుడు లేదా నా బంధువు పరిచర్య చేయాలనుకుంటున్నాడు, పరిచర్యలో ఆసక్తిగా ఉన్నాడు. And he prayed to God. అతడు దేవునికి ప్రార్థన చేశాడు, దేవుణ్ణి అడిగాడు. But God blessed and took him to America. అయితే ప్రభు ఆయనను ఆశీర్వదించి అమెరికా దేశానికి తీసుకుని వెళ్ళి ఉన్నాడు. అతడు ఇప్పుడు ధనవంతుడు అయ్యాడు. He has children and a car. ఆయనకు పిల్లలు పుట్టారు, కార్లు సంపాదించుకున్నాడు. When I was talking to him, అతనితో నేను మాట్లాడుతున్నప్పుడు what he said, ఆయన ఏమన్నాడు తెలుసా? He said, Shankar, don't feel bad, I don't believe in heaven and hell. శంకర్, నువ్వేం అనుకోవద్దు, బాధపడొద్దు, పరలోకము నరకం అన్నది నేను నమ్మను అన్నట్టుగా మాట్లాడి ఉన్నాడండి ఆ వ్యక్తి. The same guy when he was poor in Bangalore, he told God, give me money, I will do ministry. బెంగళూరు లో ఉన్నప్పుడు, బీదరికంలో ఉన్నప్పుడు, దేవా నాకు డబ్బులు ఇవ్వు, నేను నీ పరిచర్య చేస్తాను అని చెప్పిన అదే వ్యక్తి అండి ఈ వ్యక్తి. God has blessed him and is in America and says there is no heaven and hell. ఇప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నాడు, ఇప్పుడు అమెరికా దేశంలో అతడు ఉన్నాడు, ఇప్పుడు అంటున్నాడు పరలోకము నరకం ఏమీ లేదన్నట్టుగా. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరులు, let us be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉందామండి. The Bible says, బైబిల్ సెలవిస్తుంది మనకు, the devil is like a roaring lion waiting to devour whom he can please. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అన్నట్టుగా అటు ఇటు తిరుగుచున్నాడని. Satan is real.
సాతాను వాస్తవంగా ఉన్నాడండి. ఇట్స్ నాట్ లైక్ సమ్ బుక్స్ యు ఆర్ రీడింగ్ వేర్ ఇట్స్ మ్యాజిక్ అండ్ హ్యాపీనెస్ అండ్ పీస్. ఏదో కొన్ని పుస్తకాలు చదివితే నీకు మ్యాజిక్ జరిగినట్టుగా సంతోషం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అన్నట్టుగా కాదండి ఈ విషయం. యు నో సాతాన్ వాస్ బిఫోర్ యు. సాతాను నీకంటే ముందుగా ఉన్నవాడండి వాడు. సాతాన్ విల్ బి సమ్ టైమ్ ఈవెన్ ఆఫ్టర్ యు. కొన్నిసార్లు వాడు నీ తర్వాత కూడా ఉంటాడు వాడు. హి నోస్ హౌ టు ట్రాప్ యు, యువర్ మైండ్ అండ్ యువర్ థింకింగ్. వాడు నిన్ను ఎలా ఉచ్చులో చిక్కించుకోవాలో వాడికి తెలుసు. నీ మనసు నీ ఆలోచనలు తలంపులు ఎరిగిన వాడు వాడు. ఐ వాంట్ యు టు లెర్న్ ఫ్రమ్ హన్నా. హన్నా నుండి మీరు ఈ విషయాలు నేర్చుకోవాలని కోరుచున్నాను. ఫస్ట్ లెర్న్ దట్ పీపుల్ కెనాట్ డు ఎవ్రీథింగ్ ఫర్ యు. మొదట నువ్వు నేర్చుకోవాల్సిన అంశము, వ్యక్తులు మనుషులు మీకు అన్ని చేయలేరు. డోంట్ కీప్ హై ఎక్స్‌పెక్టేషన్స్ ఫ్రమ్ పీపుల్ అండ్ బి డిసాపాయింటెడ్. మనుషుల నుండి ఉన్నతమైన వాటిని ఆశించి వాటిని జరగకపోతే మీరు నిరుత్సాహపడవచ్చు. మేబీ యువర్ హస్బెండ్ ఆర్ మేబీ యువర్ వైఫ్ దే ఆర్ నాట్ గాడ్స్. ఒకవేళ మీ భర్తే కావచ్చు మీ భార్య కావచ్చు వారు దేవుళ్ళు కాదండి, దేవుని స్థానంలో ఉన్నవారు కాదు వారు. దేవుడు ఎక్కడ ఉండవలసిన వాడుగా ఉంటున్నాడో నీ జీవితంలో అక్కడ ఆయనకు ఆ స్థానాన్ని ఇవ్వు. మనుషునికి నువ్వు ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానమే ఇవ్వు, ఎందుకంటే వాడు మనుషుడు దేవుని కంటే తక్కువ వాడు. What blessings God has given, keep it at the feet of God, not at the feet of Satan. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నింటినీ దేవుని పాదసన్నిధిలో పెట్టు, సాతాన్ దగ్గరికి తీసుకెళ్ళే. హన్నా వచ్చి సమూయేలును దేవుని ఆలయంలో విడిచిపెట్టి వెళ్తున్నటువంటి సందర్భం, అతన్ని తిరిగి తీసుకుని వెళ్తుందా? బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే జీవిత కాలం అంతా కూడా సమూయేలు యెహోవా మందిరంలో పరిచర్య చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే దేవుడు హన్నాను అలాగే విడిచిపెట్టేశాడే పిల్లలు లేకుండా? మొదటి సమూయేలు 2:21 చూద్దాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. కొన్నిసార్లు గనక మీరు దేవునికి విధేయులైతే లోబడితే నువ్వు దేవుని ఒక్కటే అడగవచ్చు, హన్నాలాగా నీకు కూడా 5 ఇవ్వచ్చు. బట్ వాట్ ఇస్ ద కండిషన్? అయితే అక్కడ ఉన్న షరత్ ఏంటి మరి? కీప్ అప్ ద ప్రామిస్. నువ్వు మాట నిలబెట్టుకోవాలి, వాగ్దానం నిలబెట్టుకోవాలి. డోంట్ కీప్ చేంజింగ్ లైక్ ఎ కెమిలియన్ ఆల్వేస్. ఊసర వెళ్ళిలాగా మాట మార్చుతూ మారిపోవద్దు. సమ్ టైమ్ హియర్, సమ్ టైమ్ హియర్, వేర్ ఎవర్ యు గో చేంజ్ ద కలర్ అండ్ బి దేర్. ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ రంగు మార్చుకొని ఉండటం కాదు. బి టఫ్ మైండెడ్ అబౌట్ కీపింగ్ ద ప్రామిసెస్ టు గాడ్ యు మేక్. నువ్వు దేవుని కొరకు చేసినటువంటి వాగ్దానాలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడంలో పాటించడంలో నమ్మకంగా ఉండాలి. అదంత సులభం కాదు. యు థింక్ ఇట్స్ ఎవ్రీడే ఈజీ టు గెట్ అప్ అండ్ రీడ్ ద బైబిల్ అండ్ ప్రే? ప్రతిరోజు లేచి పొద్దున్నే ప్రార్థన చేయడం, బైబిల్ చదవటం అంత సులభం అనుకుంటున్నారా మీరు? ఎవ్రీడే వెన్ ఐ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్, ప్రతిరోజు ఉదయకాలం నేను లేవగానే ఐ హావ్ టు బి ఫోర్స్ఫుల్ అండ్ టఫ్ టు గో సిట్ డౌన్ ఓపెన్ ద మార్నింగ్ వాచ్ రీడ్ అండ్ ప్రే. మరి కొన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రార్థించడం కానీ బైబిల్ తెరిచి చదవటం కానీ కష్టంగా అనిపిస్తుంది అండి, కఠినంగా ఉంటుంది ఆ పరిస్థితి. Maybe today you are watching this telecast. ఒకవేళ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుండవచ్చు. Some promises you made to God you have forgotten. అయితే కొన్ని వాగ్దానాలను దేవునికి చేసిన వాటిని నువ్వు మర్చిపోయావేమో. Kneel down and ask God to give you the memory of what he promised him. మరి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి అడుగు, నాకు జ్ఞాపకం చేయమని, ఏ ఒప్పందాలు చేసుకోవాలో చేసుకున్నావో వాటిని నెరవేర్చినట్లు. మరి హన్నాలాగా దేవుడు నీకు 5 రకాల ఆశీర్వాదాలు ఇస్తాడు. He is waiting for you to fulfill that promise. ఆ వాగ్దానం నువ్వు నెరవేర్చాలని దేవుడు కనిపెడుతున్నాడేమో. ఒకవేళ గాడ్ ఐ యామ్ రెడీ టు కీప్ ద ప్రామిస్, దేవా మాట నిలబెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవునితో చెప్పు. ఐ నెవర్ ఫర్గెట్ ద స్టోరీ. ఒక కథ నేను ఎప్పుడు మర్చిపోలేను నా జీవితంలో. వెనెవర్ ఇట్ కమ్స్ ఇన్ మై మైండ్ ఐ ఫీల్ సమ్ టైమ్ హౌ గాడ్ ఇస్ సో ఫెయిత్ఫుల్. అది నా మనసులోకి వచ్చినప్పుడల్లా నాకు అనిపిస్తుంది నా మనసులో దేవుడు ఎంత నమ్మదగిన వాడు కదా అని ఆలోచన. వన్ టైమ్ ఐ జస్ట్ గాట్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐ సెడ్ గాడ్ హౌ విల్ బి ఇఫ్ ఐ కెన్ హావ్ సమ్ ఇడ్లీ అండ్ సాంబార్ టుడే. ఒకసారి నేను ఉదయకాలం లేవగానే అలాగ మామూలుగా లేచి, దేవా ఈరోజు ఇడ్లీ సాంబార్ ఉంటే ఎంత బాగుండు అన్నట్టుగా అనుకున్నాను, ఆలోచించాను అలాగా. బికాజ్ ఐ మ్యారీడ్ ఎ మహారాష్ట్రియన్ వైఫ్. నేను ఒక మహారాష్ట్ర అమ్మాయిని వివాహం చేసుకున్నాను కాబట్టి ఆ సమయంలో దే మేక్ చపాతి ఎవ్రీ మార్నింగ్. ప్రతి ఉదయము వారు చపాతీలు చేస్తుంటారు. సో దట్ సండే ఆల్సో దే వర్ సపోజ్ టు మేక్ చపాతి అండ్ అండాభుజి. అయితే ఆదివారం రోజు కూడా వారు చపాతి అండాభుజి చేస్తారు అన్నమాట. అండ్ ఐ గాట్ అప్ ఐ రెడ్ ద మార్నింగ్ వాచ్ అండ్ ఐ ప్రేడ్ అండ్ ఐ ఫెల్ట్ ఇన్ మై హార్ట్ if I can have that idli and sambar it'd be wonderful. నేను లేవగానే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించుకున్నాను, బైబిల్ చదువుకున్నాను, ఇక మనసులో నెమ్మదిగా ఆలోచిస్తున్నాను, ఇడ్లీ సాంబార్ ఉంటే బాగుండు కదా ఈ రోజు అన్నట్టుగా ఆలోచిస్తున్నాను మనసులో. అండ్ ఐ వెంట్ ఫర్ ఎ వాక్. నేను వాకింగ్ కు వెళ్ళాను బయటికి. ఐ కేమ్ బ్యాక్ అబౌట్ 8 o'clock. 8 గంటలకు తిరిగి వచ్చేసాను. అండ్ ఐ వాస్ రీడింగ్ ద న్యూస్ పేపర్. నేను వార్తాపత్రిక చదువుతా ఉన్నాను. సడన్లీ ఐ సా వన్ మ్యాన్ వాకింగ్ ఇన్ ద డోర్. అకస్మాత్తుగా ఒక వ్యక్తి మా ఇంట్లోకి నడుచుకొని రావడం చూసాను నేను. అరే ఆదివారం రోజు ఈ వ్యక్తి మా ఇంట్లో ఏం చేస్తున్నాడు అన్నట్టుగా నేను ఆలోచిస్తా ఉన్నాను, చూస్తున్నాను అతన్ని.
ఈరోజు ఏమో సెలవు కదా ఈరోజు. అండ్ హి నాక్ ద డోర్. అతడు తలుపు తట్టాడు. సరే వాట్ హ్యాపెన్ టుడే ఇస్ యువర్ హాలిడే ఎనీ ప్రాబ్లం. అరే ఈరోజు నీకు సెలవు కదా ఏంటి ఏమన్నా సమస్య ఉందా అన్నట్టుగా అడిగాను నేను. హి సెడ్ బ్రదర్. అతడు అన్నాడు బ్రదర్ టుడే మార్నింగ్ అట్ 6 o'clock మై మమ్మీ వాస్ మేకింగ్ ఇడ్లీ చట్నీ అండ్ సాంబార్. ఈ రోజు ఉదయ కాలం 6 గంటలకే మా తల్లిగారు ఇడ్లీ సాంబార్ చట్నీ తయారు చేస్తారు. అకస్మాత్తుగా ఆమె ఏమన్నదంటే శంకర్ బ్రదర్ కి ఇది చాలా ఇష్టం ఇడ్లీ సాంబార్ అతనికి వెళ్ళి తీసుకొని ఇచ్చొస్తావా అన్నట్టుగా చెప్పింది. ఐ వాస్ సో హ్యాపీ. అప్పుడు నేను చాలా సంతోషించాను. ఐ సెడ్ బ్రదర్ థాంక్యూ గివ్ ద బ్యాగ్ ఫస్ట్. బ్రదర్ థాంక్యూ ముందు ఆ బ్యాగ్ ఇవ్వండి అన్నాను నేను సంతోషంగా. యు నో గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. చూడండి దేవుడు నమ్మదగిన వాడండి. మెనీ టైమ్స్ ఇడ్లీ ఇస్ నథింగ్ మై ఫ్రెండ్స్. మనం ఆలోచిస్తే ఇడ్లీ ఏం పెద్దది కాదు. దేర్ ఆర్ సో మెనీ ప్రేయర్స్ వెన్ ఐ కీప్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ హి హస్ హర్డ్ ఇట్. మరి చాలా సార్లు దేవుని మాట నిలబెట్టుకున్నప్పుడు దేవుడు తప్పక నా ప్రార్థనలు ఆలకించి ఎన్నో కార్యాలు చేశాడని. వెన్ హి ఫీల్స్ ఇస్ ద రైట్ టైం అట్ ద రైట్ నీడ్ హి ప్రొవైడ్స్. ఇది సరైన సమయం అని ఆయనకు అనిపించినప్పుడు నీ అవసరతను బట్టి తప్పక ఆ పరిస్థితిలో సహాయం చేస్తాడు ఆయన. గాడ్ వాంట్స్ టు ఈవెన్ హియర్ యువర్ ప్రేయర్ టుడే. ఈ రోజు కూడా దేవుడు నీ ప్రార్థన కూడా వినాలని కోరుచున్నాడు. గో టు హిమ్ అండ్ సే గాడ్ ఐ విల్ మేక్ అ ప్రామిస్ and I'm requesting you hear my prayer. మనం ఆయన వద్దకు వెళ్లి చెప్దామ ప్రభువా నువ్వు నా ప్రార్థన వినటానికి అన్నట్టుగా నేను ఎదుట నేను ఒక ఒప్పందం చేసుకుంటున్నాను నువ్వు ఆ ఒప్పందం నెరవేరుస్తానని మాటిస్తావా దేవునితో. Shall we tell God, God give me a job. Once I get a job, I'll give you the 10% of the offering to you. ప్రభువా నాకు ఉద్యోగం దయచేయనైనా నాకు గనక ఉద్యోగం ఇస్తే తప్పక నేను దశమ భాగం చెల్లిస్తాను ప్రభువా అని ఒప్పందం చేసుకుంటావా ప్రభుతో ఈ రోజు. Because hear me, see, whenever you keep a promise. ఎందుకంటే ఎప్పుడైనా గానీ మనం వాగ్దానం నిలబెట్టుకున్నప్పుడు ప్రామిసెస్ అండ్ బ్లెసింగ్స్ కంటిన్యూ. ఆ ఆశీర్వాదాలు కొనసాగుతూ ఉంటాయి. బట్ వెన్ యు డోంట్ కీప్ ద ప్రామిస్ నువ్వు మాట నిలబెట్టుకోకపోతే అగైన్ యు ఇన్వైటింగ్ సాతాన్ టు కమ్ అండ్ ట్రబుల్ యు. మళ్ళీ సాతాన్ వచ్చి నిన్ను కష్టపెట్టినట్లుగా ఆహ్వానిస్తున్నట్టు అవుతుంది. బికాజ్ ద బైబిల్ సేస్ వెనెవర్ యు డిసోబే గాడ్ అండ్ యు బ్రేక్ అ ప్రామిస్ యు గివ్ రూమ్ ఫర్ సాతాన్ టు బి యువర్ గాడ్. దేవునికి అవిధేయత చూపించినప్పుడు దేవుని మాటను ధిక్కరించినప్పుడు మనం వాగ్దానం నిలబెట్టుకున్నప్పుడు మనం సాతానుకు చోటు ఇచ్చిన వారం అవుతున్నామని బైబిల్ చెప్తుంది. అపార్ట్ ఫ్రమ్ సామ్యూయల్ గాడ్ గేవ్ హానా 3 sons అండ్ 2 daughters. కాబట్టి ఇప్పుడు సమయాలు కాకుండా ఇంకా 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు హన్నాకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఇస్ ఇట్ ఎ మ్యాజిక్? ఇదేమన్నా మాయా అండి? డిడ్ సడన్లీ ఫ్రమ్ నోవేర్ సంబడీ కేమ్ అండ్ డిడ్ సమ్ మ్యాజిక్ అండ్ షీ గాట్ చిల్డ్రన్? అకస్మాత్తుగా ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి ఎవరో వచ్చి ఏదో మాయ చేస్తే పిల్లలు పుట్టారా ఆమెకు? సిస్టమ్ దట్ ఐ వాంట్ యు టు లెర్న్ ఫ్రమ్ హానా. హన్నా నుండి మీరు నేర్చుకోవాల్సినటువంటి ఒక క్రమం ఒక పద్ధతి ఉందండి ఇక్కడ. వెన్ షీ వాస్ బీన్ ట్రబుల్డ్ బై అదర్ వైఫ్ ఆమె మరొక భార్యతో బాధింపబడుతున్నప్పుడు వెన్ షీ వాస్ బారెన్ ఆమె గుడ్రాలుగా ఉన్న సందర్భంలో ఇన్ హర్ లోన్లీనెస్ ఆమె ఒంటరితనములో డిప్రెషన్ ఆమె కృంగుదలతో ఉన్న పరిస్థితిలో షీ కేమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అగైన్ అండ్ అగైన్ ఆమె దేవుని మందిరానికి దేవుని ఆలయానికి మాటి మాటికి మరల మరలా వస్తుంది. ఐ వాంట్ టు టెల్ యు నేను మీకు చెప్తున్నానండి ప్రియులారా మీ ఫేసింగ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ జీవితంలో ఏదైనా నువ్వు ఎదుర్కొంటూ ఉండవచ్చు కష్టము. Have you accepted Jesus as your savior? అసలు యేసయ్యను నువ్వు రక్షకుడిగా అంగీకరించావా? Are you determined to say I will keep going to the church irrespective of what happens? ఏది ఏమైనా పరిస్థితి ఎలా ఉన్నా నేను క్రమం తప్పక సంఘానికి వెళ్తాననే ఒక నిశ్చయత చేసుకున్నావా? Second thing about Hannah. హన్నా విషయంలో రెండవ అంశం. She made a promise. ఆమె ఒక ఒప్పందం చేసుకుంది. Are you ready to make a promise to God? దేవునికి నువ్వు ఒక ఒప్పందం ఒక మాట ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? Are you ready to say Lord if I get married I and my husband or my and my wife will come to church regularly. Prabhu naku vivaham jariginatlayite nenu na bharya ledha nenu na bharta kalisi mandiranku vastam prabhu kramam tappaka ani cheptara maata isthara devuniki. Will use the resources for your glory. Nivichche vanarulu ni mahima koraku vaadukuntanani maata isthara. The third thing what Hannah was when she was blessed she kept her promise. హన్నా విషయంలో మూడో అంశం ఏంటంటే ఆమె ఆశీర్వదించబడినప్పుడు ఆమె ఒప్పందాన్ని నిలబెట్టుకున్నది మాట నిలబెట్టుకున్నది ఆమె ఆలస్యం చేయలేదు. బిడ్డ ఎదగగానే వెంటనే దేవుని మందిరానికి వచ్చి అప్పగించేసింది ఆ కుమారుణ్ణి. మీలో కొందరు మీ మాటను వాగ్దానాన్ని ఆలస్యం చేస్తున్నారు. ప్రభా రేపు చేస్తానులే ప్రభా వచ్చే నెల చేస్తానులే ప్రభా లేదు స్నేహితులారా ఇప్పుడే చేయండి ఇప్పుడే ఈ రోజే. And the last thing is chivari amsham entante if you keep that promise like Hannah valle nu maata nilabettukunte you may ask for one thing oka vela nu okati adagavachu devunni but God will give you 5 kaani devudu neeku 5 istadu. God gave Hannah 3 sons and 2 daughters apart from Samuel kaakunda devudu Hannahku 5 pillalni ichadu 3 kumarulanu 2 kumartelanu. So that Jesus is waiting with open arms kabatti Yesaya chaapabadina hastalato nilabadi vechi unnadu kanipedutunnadu. The Bible says if you believe in your
heart and confess with your mouth Jesus is Lord, you will have eternal life. Bible selavistunnadi Yesu Prabhu ani ni noti tho oppukoni నీ హృదయమందు విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావని దేవుని వాక్యం చెప్తుంది. సో లెట్ us go to God. కాబట్టి మనం దేవుని వద్దకు వెళ్లి ప్రార్థిద్దాం. Let us ask God to give us strength to keep the promises we have made. ప్రభువా, మేము చేసుకున్నటువంటి ఒప్పందాలు, మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుని వాటిని జరిగించే కృప మాకు దయచేసి సహాయం చేయమని దేవుని అడుగుదాం మనం. Maybe some promises Lord we have forgotten, you remember us. ఒకవేళ ప్రభువా, మేము చేసిన కొన్ని ఒప్పందాలు మేము మర్చిపోయామేమో, నువ్వు మా జ్ఞాపకం చేయనైనా తిరిగి అని దేవుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. Mighty God, heavenly Father. బలమైన దేవా, పరలోకపు తండ్రి, యు సెడ్ ఇన్ ద బైబిల్ బిఫోర్ యు ఆస్క్ ఐ విల్ ఆన్సర్ దీ. బైబిల్లో నువ్వు సెలవిచ్చున్నావు, మేము అడగటానికంటే ముందుగానే నువ్వు మాకు జవాబిస్తానన్నావు ప్రభు. యు సెడ్ ఓ మాస్టర్ ఇన్ జెర్మయా, కాల్ అన్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ దీ అండ్ షో దీ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్. ప్రభు, యిర్మీయా గ్రంథంలో నువ్వు అన్నావు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానన్నావు ప్రభు. ప్రభు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం నీ సన్నిధిలో. ప్రభు, వారిలో కొందరికి ఆశీర్వాదం అనే ద్వారాన్ని మూసివేసి ఉన్నారు. ఒకవేళ వారి జీవితంలో జీవిత భాగస్వామిని కనుగొనాలనే ఒక ద్వారం మూసివేయబడిన స్థితిలో ఉన్నారేమో. వారిలో కొందరికి ఆర్థిక వనరులు లేకుండా మూసివేయబడిన స్థితిలో ఉన్నారేమో, ద్వారం మూసివేయబడింది. కొందరికి వారి సొంత గృహాన్ని సంపాదించుకునే స్థితి లేకుండా ఆ ద్వారం మూయబడిందేమో ప్రభు. వారు మాట నిలబెట్టుకోవాలని నువ్వు ఆశిస్తున్నావేమో ప్రభు. హన్నా వలె వారు కూడా నీకు ఒక మాట ఇవ్వాలని, ఒప్పందం చేసుకోవాలని కోరుచున్నావేమో. వారిని నువ్వు ఆశీర్వదించినప్పుడు వారిని వెంబడిస్తూ నీలో నమ్మకంగా కొనసాగాలని నువ్వు కోరుచున్నావేమో. ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, ఈ ప్రియులైన వారికి ప్రార్థన నేర్పించమని అడుగుచున్నాం నాయన. లార్డ్ ఇంక్రీజ్ దేర్ ఫేత్ ఓ మాస్టర్. ప్రభువా, వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించండి నాయన. గివ్ దెం ద కరేజ్ టు ఫాలో యు అండ్ గో టు యువర్ సాంక్చురీ ఈవెన్ దే ఆర్ డిప్రెస్డ్ అండ్ లోన్లీ. వారు కృంగిపోయి ఒంటరితనంతో ఉన్నప్పుడు కూడా నీ మందిరానికి వెళ్లి నిన్ను వెంబడించే ఆ ధైర్యం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇన్ జీసస్ నేమ్ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.